హలో హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా వీడియోస్ అన్ని చక్కచక్క అన్ని చూసేసి ఓ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. సరే, ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, నాకు ఒక ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ ఉంది ఆఫీస్లో. నేను ఎలా ప్రజెంట్ చేస్తాను, వేరే వాళ్ళు ఎలా ప్రజెంట్ చేస్తారు, అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ ఈరోజు మనం చూద్దాం. ఇది జస్ట్ ఫన్నీ వే మాత్రమే, ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు. ప్లీజ్ ఫీల్ అవ్వకండి, ఓకేనా? జస్ట్ క్యాజువల్గా లైట్ తీసుకొని రిలాక్స్ అవుతూ ఈ వీడియో చూసేయండి, ఓకేనా? చలో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. క్వశ్చన్లతో మో టార్చర్ చూపిస్తారు. ఏమవుతుందో, మగమవుతుందిరా బాబు. నేను ప్రెజెంటేషన్ ఎంత డీటెయిల్గా చేస్తాను తెలుసా? చాలా డీటెయిల్డ్ క్యాండిడేట్ నేను. ఫార్ములా అడిగితే డెరివేషన్ చెప్పే మనిషిని నేను. ఏంటి నమ్మరా, ఇలాంటి ప్రెజెంటేషన్లు కూడా చేస్తాను. నాకు అలా పైపైన చేసే ప్రెజెంటేషన్లు అస్సలు నచ్చవు. అందుకే డీటెయిల్గా నేను ఏ స్కెడ్యూల్ చేసినా మినిమం గంటన్నర 2 గంటలు, లేకపోతే నాకు సరిపోదు. ఇలా డీటెయిల్గా ప్రెజెంటేషన్ ఇచ్చే క్యాండిడేట్లు కూడా చాలామంది ఉంటారు, అందులో నేను ఒకదాన్ని. ఓకే, ఏదో ఒకటి జల్ది జల్ది చెప్పేసి సరిపోతుంది. అమ్మో, ప్రెజెంటేషన్లు ఇవన్నీ నా వల్ల కాదు, జస్ట్ ఓన్లీ డెమోస్. ప్రెజెంటేషన్ ఇచ్చి ఏం నేర్చుకుంటారు నాకు అర్థం కాదు. బట్టి కొట్టి ఏదో ప్రెజెంటేషన్ చెప్పి చెప్తారు, దానివల్ల ఎవరికి ఏమి యూజ్? ప్రాక్టికల్గా చేసి డెమో చేస్తేనే అందరికి అర్థమవుతుంది. నేను మాత్రం ప్రెజెంటేషన్లు ఇవేం నమ్మను, జస్ట్ డెమో, ఓన్లీ డెమో. అది కూడా పర్ఫెక్ట్ రావాలి. నాకు ఎక్కడైనా ఒక చిన్న తప్పు ఉన్నా నేను సాటిస్ఫై అవ్వను. మళ్ళీ మళ్ళీ డెమో చేస్తూనే ఉంటా, వాళ్ళు చూస్తూనే ఉండాలన్నమాట. అమ్మో, వీడేంట్రా బాబు, స్లైడ్ నెంబర్లు చూసుకుంటాడు. ఇంకా నయ్యం రిమోట్ ఉంది కాబట్టి సరిపోయింది. అబ్బా, అప్పుడప్పుడు వీడియో ఆన్ చేయమంటాడు. మన టెన్షన్ ఏమైనా బయటపడుతుంది అంటావా? ఏం చేద్దాం, బయటపడుతుందా? ఎట్లున్నా చేయ. కంపెనీ నుంచి కొత్త కంపెనీకి వచ్చాడు, పాత కంపెనీలో జరిగినవన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ ఎందుకు చేయరని. అదో క్వశ్చను, పొద్దున్న లేచి ఇంప్లిమెంట్ చేయడానికి ఏదైనా ఈజీనా? చాలా కష్టం కదా. ఏంటో, వాళ్ళు క్వశ్చన్లు అడగాలనే ఉంటుంది. మేనేజర్లు చూస్తున్నారు కదా, క్వశ్చన్లు అడగాలి. ప్రెజెంటేషన్లు ఇచ్చేది ఈ రకాలు అయితే క్వశ్చన్లు అడిగి డిస్టర్బ్ చేసే రకాలు వాళ్ళు. వాళ్ళకి ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏమేమి క్వశ్చన్లు అడుగుదామా, ఎలా డిస్టర్బ్ చేయాలాతోనే సరిపోతుంది. ఇంకొకరు ఏం చేస్తారు తెలుసా, స్లైడ్లు ఎన్ని ఉన్నాయి, ఎంతసేపు అవుతుంది, నేను ఎప్పుడు తిండి తినాలి అని ఆలోచిస్తుంటారు. ప్రెజెంటేషన్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, ఇచ్చే కంటెంట్ పైన కాన్సన్ట్రేషన్ ఉండదు. ఎప్పుడు నాది అయిపోద్దా, ఎప్పుడు వెళ్దామా అన్నట్టే ఉంటారు. కొంతమంది క్వశ్చన్లు అడగడానికి పుట్టినట్టు ఉంటారు.